నమస్కారం సద్గురు జోషి గారు. నమస్తే అండి. సార్, అంటే కామన్గా అందరికీ డౌట్ ఉండే క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్, అదృష్ట యోగం అంటే ఏంటి? అసలు అది మన దగ్గరకు వస్తుంది అని మనం ఎలా తెలుసుకోవాలి దాన్ని? అది ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాం మనం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. దృశ్యతే అనేన ఇది అదృష్టం. ఎవరికైతే కనిపించదో, ఎవరైతే దేన్నైతే చూడలేరో, ఏ వ్యక్తి అయితే గనక అది వరిస్తే ఆ వ్యక్తి నెగిటివ్ ద్వారా చూడబడడు, అతడు అదృష్టవంతుడు. అంటే అదృష్టం, నా దృష్టం, అదృష్టం. ఎవరినైతే గనక క్రూరగ్రహ దృష్టి కలిగినటువంటి గ్రహాలు చూడవో, అతడు అదృష్టవంతుడు. జ్యోతిష్యంలో అలా డిఫైన్ చేస్తారు. ఒక వ్యక్తి జాతకం చూడగానే ఇతడు అదృష్టవంతుడా కాదా, యోగవంతుడా, భోగవంతుడా, రోగవంతుడా, సుశీలవంతుడా, గుణవంతుడా, దానవంతుడా, ఇలా ఒక జాతకం చూడగానే తెలిసిపోతుంది. చాలామంది అదృష్టాన్ని చేయటువంటి గ్రహము గురువు అంటారు, శుక్రుడు అంటారు. కానీ నాకు తెలిసి అదృష్టం ఇచ్చే గ్రహము, ప్రతి ఒక్కటి కూడా గ్రహం అదృష్టం ఇస్తుంది. కానీ ఆ గ్రహము వేరే ఏ క్రూర గ్రహ దృష్టితో దృష్టి ఉండకూడదు. ప్రతి ఒక్కరి జాతకంలో భాగ్యాధిపతి బాగా ఉండాలి, అదృష్ట స్థానాధిపతి. జాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం. ఒక్క భాగ్యాధిపతి బాగా ఉంటే వాళ్ళ జీవితం మొత్తం మార్చేయచ్చు. నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, నేను ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు ఫస్ట్ నేను చూసేది లగ్నాధిపతిని, భాగ్యాధిపతిని చూస్తాను నేను. లగ్న భాగ్యాధిపతులు ఒక్కటే అయ్యి ఉచ్చస్థానంలో కన్నా స్వక్షేత్రంలో కనుక ఉంటే గనక వాళ్ళని, వాళ్ళ జీవితం మొత్తం లైఫ్ అంతా మార్చేయచ్చు. బట్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇంపార్టెంట్, బికాజ్ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వినాలి, దాని తగ్గ ప్రయత్నం చేయాలి. ఏం లేదు నాగరాజ్, అదృష్టవంతుడు అవ్వాలి అని అంటే కాస్త కష్టపడితే చాలు. ఈ కాలంలో ఒకప్పుడు అంటే చాలా కష్టపడాలి, ఇప్పుడు కాస్త కష్టపడితే చాలు. ఎలా, ఏ విధంగా అంటారు? జాతకంలో యోగం ఉంది, యోగం ఉన్నప్పుడు దేని ద్వారా యోగం కలిసి వస్తుంది అనేది తెలుసుకుంటే అటువైపు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అదృష్టవంతుడివే. అండ్ అదృష్టవంతుడు అని చాలామంది ఏమనుకుంటారంటే సడన్గా ఎవరికైతే ఆపర్చునిటీ వస్తుందో వాడు అదృష్టవంతుడు అనుకుంటారు. కానీ 100కి 10 మందికి మాత్రమే, 9 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. లైక్ ఒకప్పుడు రజనీకాంత్ గారు, అక్షయ్ కుమార్, చిరంజీవి, వీళ్ళంతా అదృష్టవంతులు. ఎలాగంటే ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు, ఆయన స్వయంగా ఒప్పుకుంటారు, నాకు డ్యాన్సే చేయరాదు, అంతా భగవద్ ఇచ్చ, ఆయన వల్లనే నేను ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ఆయన స్టార్ అంటూ కూడా నవ్వుతాడు ఆయన, రజనీకాంత్, అంత నిగర్వి ఆయన. ఆయన అదృష్టం అట్లా వరించింది బికాస్ ఆఫ్ మహావతార్ బాబాజీ గారు. ఆయన మొదటి నుంచి, ఆయన శివాజీ ఆయన పేరు, ఆయన మొదటి నుంచి మహావతార్ బాబాజీ గారిని విశ్వసించేవారు. ఆయన పనులు ఆయన స్థిరత్వంగా డెడికేటెడ్గా పనిచేసేవారు. ఆయన ద వే ఆఫ్ స్టైలింగ్, కండక్టర్గా టికెట్లు ఏదైతే ఇస్తున్నాడో ద వే ఆఫ్ స్టైల్కి ఆయనకి ఇష్టపడి ఆయన్ని సినిమా హీరోని చేసేసారు ఆయన. అంటే నువ్వు చేసే పనిలో పూర్తిగా డెడికేటెడ్గా వర్క్ చెయ్యు, నేచర్ ఆటోమేటిక్గా నిన్ను సెలెక్ట్ చేసుకుంటుంది. అరే వీడు చెప్పిన పని కరెక్ట్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక కంపెనీ సీఈఓ, నీ దగ్గర పనిచేసేవాళ్ళు అందరి దగ్గర ఎవడైతే కరెక్ట్గా టైంకి వచ్చి చెప్పిన పని చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి నీకు అన్న టైంకి నీకు రిజల్ట్ ఇచ్చాడనుకో, నువ్వు ఆ వ్యక్తిని ఫస్ట్ చూస్తావా వేరే వ్యక్తిని చూస్తావా? ఆ వ్యక్తిని ఫస్ట్ చూస్తావు. కంపెనీలో ఎప్పుడైనా సరే ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, కంపెనీలో ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికి ఇస్తావు? ఆ వ్యక్తికి ఇస్తావు, అవునా? వేరే వాళ్ళకి ఇవ్వవు, బికాస్ డెడికేషన్. సో నేచర్ కూడా అదే చూస్తుంది, ఎవరైతే డెడికేటెడ్గా వర్క్ చేస్తారో వాళ్ళని అదృష్టవంతుని చేస్తుంది. డెడికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. నువ్వు ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా పని చేయి, ఏదైనా పని, నీ యొక్క కులవృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా పని, ఆ పనిలో సుతీక్ష్ణత పెట్టి, పూర్తి ధ్యాస పెట్టి నువ్వు అదే పని మీద
నువ్వు ఉన్నట్లయితే తత్రస్థితవు ఏకతత్వాభ్యాస, ఏకతత్వాన్ని నువ్వు అభ్యాసం చేసినట్లయితే గనక నీకు సిద్ధి కలుగుతుంది, నువ్వు అదృష్టవంతుడు అవుతావు. యోగం అంటే అర్థం ఏంటిదంటే యుంజతే అనైన ఇతి యోగం, దేనితోటైనా నువ్వు పూర్తిగా సయోధ్యత కలిగినప్పుడు యోగం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అదృష్టం నిన్ను వరిస్తుంది. సో జాతకం ద్వారా అదృష్టం వరించడం ఒకటే కాదు, నీ జీవితంలో నువ్వు జ్యోతిష్శాస్త్రం చూసుకోకున్నా పర్వాలేదు, ఏ జాతకుడి దగ్గరికి వెళ్ళకు, ఒక్క రూపాయి పెట్టకు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళకు, నువ్వు చేసేటువంటి కర్మను డెడికేటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయు, ఆటోమేటిక్గా నేచర్ నిన్ను సెలెక్ట్ చేసుకొని నిన్ను అదృష్టవంతుని చేస్తుంది. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను, అంతెందుకు, రాజశేఖర్ రెడ్డి అని నా శిష్యుడు, అంటే నాకు శిష్యుడు కమ్ నాకు తమ్ముళ్లాగా వాడు నా జూనియర్, అందరూ నవ్వారు వాడిని చూసి. వాడు విద్యాపీఠంలోనే చదువుతూనే ఉన్నాడు, ఒక గురువు దగ్గర ఉన్నాడు, అందరు కూడా తిట్టారు, నీకే ఉద్యోగం రాదురా, నీ గురువు గారు నీకేం చెయ్యరు, ఆయన నిన్ను వాడుకుంటున్నాడు చేస్తున్నాడు, అందరు తిట్టారు. వాడు ఏమీ పట్టించుకోలే, నాకు మా గురువే దైవము, నేను డెడికేటెడ్గా పనిచేస్తాను, 100% డెడికేటెడ్గా పనిచేశాడు. ఇవాళ వాడికి 65,000 శాలరీతోటి, యూజీసీ స్కేల్ శాలరీతోటి ప్రొఫెసర్గా జాబ్ కొట్టాడు. అదే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఇంకొకడు నా తమ్ముడు శేఖర్ రెడ్డి అని, వాళ్ళ గురువు నమ్ముకున్నాడు, కష్టపడ్డాడు, ఇప్పుడు యూనివర్సిటీలో బీఎడ్, ఏదైతే యూనివర్సిటీలో చదువుకున్నాడు అదే యూనివర్సిటీలో ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు, యూజీసీ స్కేల్ తీసుకుంటున్నాడు. ఇలా నేను చాలామందిని చూశాను, డెడికేటెడ్గా తాను అనుకున్న దాని గురించి ఒక లక్ష్య సిద్ధి వైపు ఎలాంటి సందేహం లేకుండా ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో నువ్వు అదృష్టవంతుడు అవుతావు. అదే అదృష్ట యోగం. జ్యోతిష్శాస్త్రరీత్యా దానికి ఏంటంటే జ్యోతిష్యము యాడ్ ఆన్ అవుతుంది. జ్యోతిష్యం యాడ్ ఆన్ ఎట్లా అవుతుందంటే కనుక అది ఏ పని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేస్తే నువ్వు అదృష్టవంతుడు అవుతావు, ఏ మార్గంలో వెళ్తే నీకు అదృష్టం వరిస్తుంది అని చెప్పేది జ్యోతిష్యం. ఆ మార్గం భాగ్యస్థానం చెప్తుంది, దశమస్థానం చెప్తుంది, ఏకాదశ స్థానం చెప్తుంది, ద్వితీయ స్థానం చెప్తుంది. ద్వితీయ, భాగ్య, దశమ, ఏకాదశ స్థానాలు ఒక మనిషి తాను అదృష్టవంతుడా కాదా అని చెప్తుంది. తన యొక్క అష్టక వర్గం లోపల, భావఫల సారం లోపల ఏ గ్రహానికి బలం ఉంది అనేది భావఫల సారం చెప్తుంది. దానికి దశలోకి వెళ్ళాలి, మళ్ళీ ఆ గ్రహ దశలు వస్తున్నాయా లేవా. అందరూ అదృష్టవంతులు కారండి, అంత డెడికేటెడ్గా పనిచేసిన కొంతమంది కారు. గ్రహ అనుకూలత కూడా ఉండాలి, గ్రహానుకూలత లేనప్పుడు కారు. ఎలా అంటే తమ యొక్క జీవితంలో భాగ్యదశమ ఏకాదశాధిపతులు, ద్వితీయాధిపతులు ఉచ్చస్థితులై ఎవరో ఒకళ్ళు అయి ఉండాలి. వారి యొక్క దశ తమ యొక్క జీవిత కాలంలో రైట్ టైంలో రావాలి. అలా రానప్పుడు వారు యోగించలేరు. ఇప్పుడు KFC చికెన్ అని ఏదో ఉంటుంది కదా, ఆ పెద్ద ఆయన ముసలైన, ఆయన జీవితాంత కష్టపడి 63వ ఏట ఆయనకి సిద్ధి కలిగింది, అదృష్ట యోగం. దాంతో ఇప్పుడు ఆయన మల్టీ మిలియనర్ అయిపోయాడు. అప్పటి వరకు ఆయన ఒక పేదవాడు, 63వ ఏట ఆయనకు అదృష్ట యోగం వచ్చింది. సో నీ జీవితంలో అదృష్టం ఎప్పుడు వస్తుంది అనేది నీ యొక్క ఏజ్ కరెక్ట్ ప్రకారంగా, డేట్ల ప్రకారం కూడా ఇప్పుడు చెప్పవచ్చు. ఇప్పుడు అంత టెక్నాలజీ కూడా డెవలప్ అయిపోయింది, వీఆర్ ఆస్ట్రాలజర్స్, వీఆర్ యూజింగ్ ద ప్రజెంట్ టెక్నాలజీ కరెక్ట్గా. ప్రతి ఒక్కరికి నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తాను, ఈ దశ ఈ టైం ప్రకారము గ్రీన్ టైం గ్రీన్ మార్కేజ్ చేస్తాను, ఇది నీకు లక్ టైం, అప్పుడు నువ్వు ఈ పంచి డెడికేటెడ్గా పంచి నీకు అదృష్టం కలిసి వస్తుంది. దే ఆర్ మెనీ పీపుల్ హూ గాట్ దేర్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. ఇంకొకతను నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉన్నాడు, మణిపాల్ యూనివర్సిటీలో నేను చదువుకునేటప్పుడు నర్సింగ్ అక్కడ చేస్తున్నవాడు, రీసెర్చ్ చేస్తున్నవాడు. నేను చెప్పాను ఈ టైంకి నువ్వు అరబ్ కంట్రీస్కి వెళ్తావు అని చెప్పాను, నమ్మలేదు అతను. అన్నది అన్నట్టుకి ఇప్పుడు అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు, హీఈస్ ఎర్నింగ్ సమ్ క్రోర్స్, మంచి లక్షల్లో హాయిగా సంపాదించుకుంటున్నాడు. అట్లాగే ఇంకొక తాడిపత్ర రాఘవేంద్ర గారని మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్య కూడా చెప్పాను, అన్నయ్య నువ్వు విదేశాలకు వెళ్తేనే వెళ్తావు, నీ జాతక ప్రకారం శని కర్మవిపాక గ్రహము, నువ్వు భారత భూభాగంలో ఉన్న రోజులు కర్మవిపాకం నేను వెంటబడుతూనే ఉంటుంది, నువ్వు విదేశాలకు వెళ్తే నీకు బాగుంటుంది అన్నయ్య అన్నాను. సరే రా, ఈసారి ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు, మంచి విదేశాల్లో సెటిల్ అయిపోయాడు. సో ఇలా ఒక్కరు కాదు చాలామంది, నాకైతే మెనీ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి నా చేతిలో అదృష్ట యోగానికి సంబంధించి.
వీళ్ళ లైఫ్ టైంలో ఈ టైంలో వాళ్ళకి అచీవ్మెంట్ వస్తుంటే ఆ టైంలో వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు 2008 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, 6 నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్లయింట్స్ అందరు కూడా ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నాకు లేదు మోస్ట్ ఆఫ్ ద. సో అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది అనేది జ్యోతిష్ శాస్త్రం ద్వారా, దశాంతర్దశల ద్వారా, అష్టక వర్గ ద్వారా చూసి అదృష్టం తీస్తాం. సినిమా ఇండస్ట్రీలో ఒక నానుడు ఉంది, ఏమని అంటే కనుక, నువ్వు ఏదైనా సరే నీ జాతకంలో రవ్వంత అదృష్టం ఉంటే నీకు స్టార్ పేలుతుంది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయం తీసుకుందాం. అప్పటి వరకు ఎక్కడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చూస్తే ఆ క్రికెట్ ఆడే దగ్గర కనిపిస్తాడు, ఎక్కడో చిన్న చిన్న ఏరియాలో కనిపించాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఒక్క లక్ టైం వచ్చింది. హీ గాట్ ఎ సమ్ వన్ హానెస్ట్ స్క్రిప్ట్ అనేది ఒకటి వచ్చింది ఆయన చేతిలోకి. వంగ శ్రీనివాస అని పేరు, సందీప్ రెడ్డి, వంగ సందీప్ రెడ్డి. ఆయన ఒక హానెస్ట్గా వర్క్ చేశాడు, బట్ అతనికి లక్ ఇచ్చేటువంటి పర్సన్ ఇతను వచ్చాడు. ఇద్దరికి లక్ టైం అప్పుడు కలిసి వచ్చింది, ఆ పేరు కుదిరింది, లక్ అద్భుతమైన హిట్ కొట్టాడు. సో అదే వంగ సందీప్కి సేమ్ టైంలో కబీర్ ఖాన్ అని వెళ్ళాడు. వంగ సందీప్కి క్రోడ్స్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది బాలీవుడ్ రేంజ్లో. ఇప్పుడు బాలీవుడ్ హీరోలందరూ ఆయన వెంట పడుతున్నారు. ఎలా? లక్ అనేది ఇంపార్టెంట్. సినిమా ఇండస్ట్రీలో అందరు నమ్మేది లక్కే. ఎవరైనా సరే ఏమి రాని వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను, బట్ దే ఆర్ లక్కీయెస్ట్ పీపుల్. కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయకుండా ఒకటి రెండు సినిమాలకే తటాలని పడిపోయి ఏమీ చేయని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ తరుణ్. తరుణ్ తరుణ్ అంటే అందరికీ అభిమానం ఉండే, నువ్వే నువ్వే అదే నువ్వే కావాలి మూవీ వచ్చిన తర్వాత తరుణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ మంచిగా పెరిగిపోయింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తరుణ్ మూవీ నువ్వే నువ్వేనా, అది మూవీ ఆ మూవీ శ్రీయా తోటి అది చాలా బాగా ఆడింది. తర్వాత ఎటువంటి పెడతారు అదృష్టం మూవీ అయితే ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఓవర్ దేర్ అదృష్టం మూవీ. ఇంకెక్కడ పోయింది ఆయన అదృష్టం? అదృష్టం మూవీతో అదృష్టం ఆగిపోయింది. మళ్ళీ ఎన్ని మూవీస్ చేసినా హిట్ కొట్టట్లేదు. అట్లనే శ్రీకాంత్ గారు చూడండి, ఆయనకు కూడా లైఫ్లో కొన్నిటి వరకు సక్సెస్ బాగా కొట్టారు. ఒక ఒక పీరియడ్ అంతా కూడా ఒక 10 ఇయర్స్ పీరియడ్ శ్రీకాంత్ గారిది, జగపతి బాబు గారిది ఫుల్ నడిచింది. ఇప్పుడు శ్రీకాంత్ గారి మూవీస్ లేవు, ఆడట్లేదు. ఆయన ఎన్నిసార్లు మళ్ళీ హీరోగా తెరంగేట్రం చేసినా ఆడట్లేదు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక టైం పీరియడ్, లక్ పీరియడ్ అని ఉంటుంది. ఆ లక్ పీరియడ్, ఆ టైం పీరియడ్ కరెక్ట్గా పట్టుకున్నట్లయితే కనుక దే విల్ డెఫినెట్లీ బికమ్ సక్సెస్ ప్రతి ఒక్కరు. అందుకోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద జనాలు నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళు డెఫినెట్లీ వచ్చి చూసుకుంటారు నా టైం ఇప్పుడు బాగుందా లేదా. అయ్యగారు నాకు నిర్మోహమాటంగా చెప్పండి, బాగలేదు అంటే స్క్రిప్ట్ రాసుకుంటూ కూర్చుంటా, బాగుంది అంటే డైరెక్షన్లోకి వెళ్తా. వాళ్ళు ఆ టైం ప్రకారం వెళతారు. బాగా టైం బాగలేదు అంటే రీసెర్చ్ మీద వెళ్ళిపోతారు, ఏదో దేశాల మీద పడిపోతారు. ఏ గౌహతికో వెళ్ళిపోవడం, మొన్న మధ్య ఒక డైరెక్టర్ వచ్చారు పెద్ద ఆయన, నా జాతకం ఎట్లుంది ఇప్పుడు నేను ఇప్పుడు మూవీ చేద్దాం అనుకుంటున్నానంటే, ఏమంటే మీకు ఇప్పుడు టైం బాగలేదు, మీరు నవంబర్లో మూవీ రిలీజ్ చేయండి మీకు సక్సెస్ అవుతుంది, ఈ లోపల మీరు ఎటన్నా టూర్ కొట్టండి అని చెప్పాను. వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, గురుజీ మీరు చెప్పింది చాలా మంచిది, నాకు ఇక్కడ ఒక పర్ఫెక్ట్ సూపర్ స్క్రిప్ట్ దొరికింది. గౌహతికి వెళ్ళాడు ఆయన, నేను చెప్తే నాకు మంచి స్క్రిప్ట్ దొరికింది ఇప్పుడు, చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. అంటే వాళ్ళు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిన కొద్దికి వాళ్ళకి రియల్ లైఫ్ స్క్రిప్ట్స్ దొరుకుతాయి, లైఫ్ స్క్రిప్ట్స్ దొరుకుతాయి వాళ్ళకి. డైరెక్టర్స్ ఎవరు కూడా ఇంట్లో కూర్చోరు, వాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఒక బుక్ చేతిలో పెట్టుకుంటారు, పెన్ చేతిలో పెట్టుకుంటారు. ఈ మధ్య మొబైల్ ఉంది, మా నాగరాజు లెక్కనే టక్కని వాయిస్ రికార్డ్ చేసుకుంటూ పలానా స్క్రిప్ట్ చెప్పుకుంటూ అంతా వేసుకొని రాత్రి హోటల్లో కూర్చొని రాసేసుకుంటారనమాట. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ బికమ్ సక్సెస్, బట్ సక్సెస్ ఈజ్ నాట్ ఈజీ టు ఎనీ వన్. ఇట్ షుడ్ బి లక్, లక్ ఉండాలి. అదృష్టం ఉంటేనే సక్సెస్, అదృష్టం లేకపోతే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేయి, నీ అదృష్టం టైం లేకపోతే పోతుంది. దర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదే సార్, అదే ఇది గుర్తించాలి అని అంటే ఏ విధంగా ఉండాలి, దానికి మీరేమైనా రెమెడీస్ ఇస్తారా పోనీ? అంటే అందరూ మీ దాకా రాలేరు కదా, అందరూ మీ దాకా రాలేరు. ప్రతిసారి కొంతమంది ఉంటారు, ఎవరైనా సరే తెలుసుకోవాలి చూసుకోవాలని ఉంటారు. కొంతమంది అయితే దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు, జోషి గారు అందని ద్రాక్ష, కమర్షియల్ ఆస్ట్రాలజరు పెడుతున్నారు. అది మీరు కూడా ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. సరే ఏం చేస్తాను ఇప్పుడు, నేను మనిషినే, రోజుకి 5 మందికి 10 మందికన్నా ఎక్కువ అపాయింట్మెంట్ తీసుకోలేను. వచ్చిన ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయండి,
ఇప్పటికే అమెరికాలో ఉండేటువంటి విదేశాల్లో ఉండేటువంటి క్లయింట్స్ రాత్రంతా వాళ్ళతో మాట్లాడతాను. నా డే షెడ్యూల్ చెప్తాను నాగరాజ్, పొద్దున 10 గంటల నుంచి రాత్రి ఆల్మోస్ట్ 2 గంటల వరకు కంటిన్యూ కన్సల్టేషన్సే ఉంటాయి. ఏ 2 గంటలకు పడుకొని 9 గంటలకు లేస్తున్నా, ఆ మధ్యలో లేచి ఇంకా అనుష్ఠానం చేసుకొని వెళ్ళి మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ అవుతాను. ఈ మధ్యలో నాకు రాత్రి అమెరికన్ క్లయింట్స్, పొద్దున మన లోకల్ ఇండియన్ క్లయింట్స్, అందరినీ సాటిస్ఫై చేయాలంటే నా వల్ల కాదు కదా, నేను మిషన్ని కాదు కదా. ఇప్పటికే 90 రోజులకు నాకు అపాయింట్మెంట్స్ లేవు, నేనే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, నన్ను నేను కట్టేసుకున్నట్టు అయిపోయింది అపాయింట్మెంట్స్తో. కొంతమంది అయితే తిడుతున్నారు, మీరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మేము మనీ పే చేసాము, తిడుతున్నారు, ఏం చేయాలి చెప్పు. సో ప్రతి ఒక్కరికి చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక్కటి మాత్రం, నేను అందుకోసమే ఒక ఈవెంట్స్ అనేటివి పెడుతున్నాను. సంవత్సరంలో నేను 5 ఈవెంట్స్ చేస్తాను. ఏవైతే కనుక లక్ టైం వచ్చేటువంటి ఈవెంట్స్ ఉంటాయి, లైక్ శివరాత్రి, కార్తీక పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఆ రోజు నేను కంపల్సరీ ఏవైనా చేస్తాను నేను. సో కార్తీక పౌర్ణమి రోజు చేశాను, పెద్దగా వచ్చారు, చాలామంది రెస్పాన్స్ వచ్చారు, మనం వరల్డ్ రికార్డ్ కొట్టాము, బాగైంది. ఆశ్వయుజ పౌర్ణమి చేశాను, బాగుంది. ఇప్పుడు మళ్ళీ శివరాత్రి కదా ఇస్తున్నాను. ఎందుకోసమంటే పూటకో ఏకాదశి జన్మకో శివరాత్రి అంటారు. ఒక్క శివరాత్రి రోజు గనక నేను చెప్పినట్టుగా భగవద్ ధ్యానం చేసినట్లయితే అక్కడ వచ్చి నేను ఒక ఫార్ములా తయారు చేశాను, శివశక్తి లింగాన్ని ఒక ఫార్ములా తయారు చేశాను. ఇక్కడ కూడా దొరకవి శివశక్తిని ఫార్మాట్ చేశాను, ఆ యొక్క యంత్రాన్ని. ఆ రోజు శివరాత్రి రోజు మహారుద్రాభిషేక పూర్వకంగా ఎవరైతే గనక శివశక్తి యంత్రాలని పూజిస్తారో, రుద్రయాగం ఎవరైతే చేస్తారో, అది ఒక లక్కీయెస్ట్ టైం. బికాజ్ శివరాత్రి అనేది ఇట్స్ అ ద పాయింట్, అదొకటి టైం, అది అదొక అద్భుతమైన టైం, అదృష్ట యోగ సమయం. అది కుబేరుడైన రోజు, ఆ యొక్క మామూలు వ్యక్తి కుబేరుడైన రోజు అదే రోజు శివరాత్రి. కాబట్టి ఈ అదృష్టమైనటువంటి యోగం వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు ఈసారి నేను అందరికీ చాలా తక్కువలోనే అందరికీ అలో చేస్తున్నాను. ఆ రోజు శివరాత్రి నేను అందరితోటి మాట్లాడతాను, అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తాను. కాకపోతే ఆ రోజు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను ప్రజల్లోకి వచ్చేది కేవలము 3-4 రోజులే, ఇది ఆశ్వయుజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, తర్వాత శివరాత్రి. ఇంకొకటి చూస్తున్నాను, ఇంకొక 4 రోజులు మాత్రం ప్రజల్లోకి వస్తాను. ఆ రోజు అందరితోటి మాట్లాడతాను, అందరికీ సహకరిస్తాను. చాలామందికి నేను గ్రహణం రోజు చాలామంది వచ్చారు, వచ్చి ఫ్రీగా ఆస్ట్రాలజీ చెప్పుకుని వెళ్ళారు. టైం ఇచ్చాను అందరికీ, 5-5 నిమిషాలు టైం ఇస్తూ వచ్చాను, చెప్పండి మీ సమస్య ఏంటి అని చెప్పాను, విన్నాను తక్కని. మీది జాతకమా, జాతకం కావాలంటే తీసుకొని రండి. చాలామంది కుండలు తీసుకొచ్చారు, ఇట్లా చూసి 5 నిమిషాలు చెప్పి పంపించాను. నేను 1 రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు ఆ రోజు. సో గ్రహణం రోజు చాలామంది సద్వినియోగం చేసుకోవడానికి వచ్చారు. ఏదైనా సరే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇదిగో ఇది ఆ యొక్క శక్తిలింగం. ఇది ఏంటంటే కనుక దీనిపైన శ్రీచక్రం కార్వింగ్ చేయించాను. స్ఫటికానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ స్ఫటికాలు నేను స్పెషల్గా ఆర్డర్ చేపించి మరీ తెప్పించాను. ఇవి ఎక్కడో హిమాలయ భూభాగం లోపల నుంచి దొరుకుతాయి ఇవి ధాతువులు. ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు. అండ్ రాను ఏంటంటే స్ఫటికం దొరకడం తక్కువైపోయింది, స్ఫటికాలు దొరకట్లేదు. కాబట్టి ఇది పై ఇటేమో శివలింగము, ఇటేమో శక్తిలింగం. శివశక్తి లింగానికి సంబంధించిన ఈ దాన్ని గనక ఆ రోజు శివరాత్రి రోజు గురు మూలకంగా తీసుకొని దీన్ని అనుష్ఠానం చేసుకుని ప్రతిరోజు దీన్ని అభిషేకం చేసుకొని పెట్టుకున్నట్లయితే కనుక ఇది తప్పకుండా ఆరోగ్యప్రదము, అదృష్టప్రదము. ఇది నేను గ్యారంటీ ఇస్తాను, బికాస్ ఇది సనాతన ధర్మంలో శాస్త్రం చెప్పబడింది. దానికి ఒక శ్లోకం ఉంటుంది, స్ఫుటం స్ఫటిక సప్రభం స్ఫుటిత హాటక శ్రీజటం అని. శివుణ్ణి స్ఫటికంతోటే పోల్చారు, ఇంకా వేరే ఏ లింగంతో పోల్చలేదు. బికాజ్ ఆయన తేజోమహాలింగం. తేజోలింగం ఏది అంటే ఇదే తేజోలింగం, దీంట్లో అగ్ని దాగి ఉంటుంది, దీంట్లో అగ్నితత్వం ఉంటుంది. అందరూ పృథ్వీలింగాన్ని పూజ చేస్తారు, కానీ తేజోలింగాన్ని, అగ్నిలింగాన్ని ఎవరు పూజ చేయరు. ఇదే అగ్నిలింగం. ఈ అగ్నిలింగానికి ఎవరైతే పూజ చేస్తారో వారికి అదృష్టం తప్పకుండా వరిస్తుంది. ఇది శివరాత్రికి అందరికి ఇస్తున్నాను. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి ఈ అదృష్ట యోగం అంటే ఏ రోజు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో దానికి మీరు చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.